మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం సోమగూడెం పెద్దనపల్లి కొత్త కాలనీకి చెందిన బండ సంపత్ అనే అంతర్జిల్లా చోర్యలకు పాల్పడే నేరస్తుడిని తాళ్ల గిరిజాల పోలీసులు పట్టుకున్నారు. దొంగతనాల్లో దోచిన నగదును వరుసకు అత్త అయిన బండాల లక్ష్మి ఇంట్లో దాచేవాడు. తాళాలు వేసిన ఇంటిని ఎంచుకొని దోచుకుంటున్న సంపత్తును పట్టుకొని జైలుకు పంపించినా మార్పు రాలేదని 2020 జనవరిలో పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. బెయిల్పై విడుదలైన సంపత్తులో మార్పు రాలేదని మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడని, దోచిన సొత్తును అమ్మటానికి బెల్లంపల్లి బజార్లో అమ్మే ప్రయత్నం చేయగా చాకచక్యంగా పట్టుకున్నామని మంచిర్యాల డీసీపీ ఉదయకుమార్ రెడ్డి వెల్లడించారు. సంపత్తును విచారించగా తానే దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడని, అతని దగ్గర నుంచి 21 తులాల బంగారం, 18 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. నేరస్తులను పట్టుకున్న ప్రత్యేక టీం సభ్యులను ఆ డీసీపీ అభినందించారు. ఈ సంవత్సరం రామకృష్ణపూర్, మందమర్రి, బెల్లంపల్లి టౌన్లో కూడా కొన్ని కన్నపు నేరాలు అయినాయి. హెచ్బీలు వాటన్నిటిని కూడా ఎట్టి పరిస్థితులు డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ బెల్లంపల్లి రూరల్ సిఏ ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు దీని మీద చర్చ చేస్తుంటే నిన్న సాయంత్రం ఒక బండ సంపత్ అనే పాత నేరస్తులు పట్టుకోవడం జరిగింది. ఆయన దగ్గర స్పాట్లో ఆయన కొంత బంగారం రికవర్ చేసినారు. ఆయన కన్ఫెషన్ మీద వాళ్ళ అత్త మేనత్ అత్త వరుస ఇద్దామే చుట్టము ఆమె దగ్గర కూడా పోతే కూడా ఆమె దగ్గర కొంత రికవర్ అయింది. ఇవన్నీ కూడా ఇంట్రాక్షన్ చేస్తే దాదాపు ఒక 5 కేసెస్లో రామకృష్ణపురం 2, బెల్లం మందమర్రి 1, బెల్లంపల్లి 2 టౌన్ మొత్తం 5 కేసులు డిటెక్ట్ అయినాయి. 5 కేసులలో కూడా 20 తులాల బంగారం రికవరీ చేయడం జరిగింది. ఈ సంపత్ దగ్గర తర్వాత వాళ్ళ అత్త ఏమె బండారి లక్ష్మి ఏమి దగ్గర రికవరీ చేయడం జరిగింది. వీళ్ళంతా ఇద్దరిని అరెస్ట్ చేసి నేను సాయంత్రం అరెస్ట్ చేసినారు. ఇప్పుడు ఈరోజు కోర్టులో పోటీ చేస్తాము. ఈ బండారి సంపత్ అయిన పాత నేరస్తుడు ఇంతకుముందు చాలా కేసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు. దాదాపు ఒక 25-26 కేసెస్లో ఈ దొంగతనం కేసులో ఉన్నాడు. వాటిలో కొన్ని కేసులు కూడా కన్విక్షన్ అయినాయి. రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ కూడా ఆయన పీడీ యాక్ట్లు కూడా పోయించాడు. అయినా కూడా ఆయన పద్ధతులు మార్చుకోలేదు. మేము ఈరోజు మా ఇక్కడ పోలీసు ఇక్కడ జగదీష్ కానీ, బెల్లంపల్లి రూరల్ సిఐ, టౌన్ సిఐ రామకృష్ణపురి ఎస్ఐ, ఇక్కడ ఉన్న మిగిలిన తాళగురజల సిఐ, బెల్లంపల్లి టౌట్ అనే సిఐలు కూడా బాగా కష్టపడి పనిచేసినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. వారికి కూడా తగిన రివార్డు కోసము సిపి గారికి పంపడం జరుగుతుంది.